నమస్తే అండి. సీతాఫలాలు కొద్దామని వచ్చాము. పొద్దున్న చూసి మేము వచ్చేలోపు ఉడత చూడండి ఎట్లా తినేసిందో, ఎంత హ్యాపీగా తినేసిందో. వదిలేస్తుందా నేను? ఇంకేం చేస్తాం మనం? ఏమీ చేయలేము. ఇంకా వాటికి మామిడికాయలు అయిపోయినాయి కదా, ఇది తింటున్నా. ఇది కోస్తున్నానండి, ఇది పండింది కొంచెం. అబ్బా అసలు ఆ పూదానమ్మ పువ్వు ఎంత అందంగా ఉందో చూపిస్తాను. ఇటురండి, ఇంకొక కాయ కూడా ఉందాం చూద్దాం. ఇదిగోండి ఇటురండి, ఇది కూడా కోసుకోవచ్చు. ఇది కూడా రంగు వచ్చింది. ఇది కూడా రంగు వచ్చిందండి. చాలా కాయలు ఉన్నాయి, 20 కాయలు ఉంటే సీతాఫలాల్ని అటు ఇష్టం వచ్చినట్టు కొట్టేసినాయి. ఇది గట్టిగానే ఉంది. యాపిల్ మొక్కలన్నీ తెచ్చి ఇక్కడ పెట్టేశానండి. ఇదిగోండి, వర్షాలు ఎక్కువ పడితే దానిమ్మకి ఇలా తెగులు వస్తుంది. ఇది చిన్న, ఇది ఆర్నమెంటల్ దానిమ్మ. ఇదిగోండి ఎంత అందంగా ఉన్నాయో. భలే పోస్తాయి వర్షాకాలంలో, భలే పోస్తాయి ఈ ఫ్లవర్స్. నేను చూస్తాను. నేను శ్రీ ఆంజనేయ నర్సరీల దగ్గర తీసుకున్నాను ఈ మొక్కలు. దోసకాయ చూసారండి, బార్బడాస్ చెర్రీ చెట్టుకి పాకిచ్చాను. ఎంత బాగుందోనండి, చాలా బాగుంది దోసకాయ. వర్షం పడుతుంది లైట్గా, బాగుంది కదండి దోసకాయ. ఈ సంవత్సరం దోసకాయలు కాంచాలని ఎక్కడ పడితే అక్కడ దోస చెట్లు పెట్టా. అదిగోండి వాక్కాయలు చూడండి ఎట్లా ఉన్నాయో. వాక్కాయలు అదిగోండి కింద కనపడుతున్నాయా, చూపిస్తాను అటు వెళ్ళి చూపిస్తాను. వాక్కాయలు అండి, వాక్కాయలు కాసినాయి, చాలా ఉన్నాయండి. ఈసారి మనం కూరగాయలు కొయ్యాలంటే కొంచెం కష్టపడాల్సిందే. వర్షాలకి చింత చిగురు పువ్వంతా రాలిపోయిందండి. మరి ఎక్కడ పిందలైతే నాకు కనపడతలేదు నిలబడ్డట్టు. ఇక్కడ గులాబీ పూలు చూడండి బాగున్నాయి. బాగున్నాయి. స్వీట్ స్టార్ ఫ్రూట్ ఫ్లవర్స్ చూసారా ఎట్లా పూసినాయో. ఆంటీ గారు ఎలా అంటే మొక్కలకి కాల్షియం అందించాలండి తప్పకుండా, అందిస్తేనే మనకి అవి దిగుబడిస్తాయి. ఇదిగోండి ఈ వంగ చెట్టు ఇట్లా వంగిపోతుందని అంకులు చూడండి ఎట్లా కడుతున్నారు, సపోర్ట్ ఇస్తున్నారు. గులాబీ పూలు చూడండి ఎంత బాగుందండి, చాలా బాగున్నాయి. భలే ఉన్నాయి కదండి. యాపిల్ బీర్ కూడా చాలా బాగున్నాయండి. యాపిల్ బీర్, టమాటాలు చూడండి చెర్రీ టమాటా ఎంత హైట్ అయిందో, పిందెలు పడుతున్నాయి. ఈ బత్తాకాయ కూడా చాలా బాగుంది, సైజు మంచి సైజు వచ్చింది. వాటర్ ఎక్కువ అవుతుందని ఇలా సంచి కట్టాను, చెట్టు చచ్చిపోతుంది. ఇలా వాటర్ చిగురు వస్తుంది మంచిగానే. ఇదిగోండి దొండకాయలు ఇట్లా కోస్తాను. ఇదిగోండి కోసుకుందాం. ఇదిగోండి ఇట్లా చూసుకుని కోస్తున్నాను. ఇదిగోండి ఇవ్వండి అక్కడ ఉన్నాయి, ఇక్కడ పెడుతున్నానండి. అదిగోండి అట్లా కష్టపడాల్సి వస్తుంది. భలే లావైంది, అది ఎంత లావైంది చూడండి. ఇట్లా ఎత్తుకుతున్నావు నవ్వొస్తుంది దొండకాయలు కొయ్యాలంటే. అయిగోండి ఇన్ని దొండకాయలు వచ్చినాయి చూసారా, ఎన్ని వచ్చినాయో. ఇక వర్షాకాలం వచ్చేసింది, ఇక మనకి పురుగులు కూడా అటాక్ అయిపోతున్నాయి. ఇక్కడ ఒక బీరకాయ ఉంది చూసారా,
అదిగోండి విత్తనానికి ఉంచేసా. ఇదిగోండి కాకరకాయ పండిపోయింది విత్తనానికి. అయిపోయినాయి కాకర చెట్టు. చూసారండి మొత్తానికి మనం గోరుచిక్కుడు కాసే టయానికి వాటర్ ఇన్ని రోజులు వర్షం పడింది కదా, గోరుచిక్కుడికి కూడా తక్కువ నీళ్ళు కావాలి, చచ్చిపోతుంది చెట్టు. చూసారా కాయలు ఎట్లా కాసే టయానికి. నా దగ్గర కూడా చచ్చిపోతాయండి చెట్లు, ఎంత బాగా వచ్చినాయి చూడండి. భలే బాధ అనిపించిందండి చూడంగానే. మొన్నటిదాకా బాగుంది, సడన్గా వచ్చేసింది దీనికి ప్రాబ్లం. నీళ్ళు ఎక్కువైపోయి ఇట్లా కుళ్ళిపోతాయి. అయ్యో చాలా తేడా చేసింది, చచ్చిపోతుంది ఇంకా అది. గ్రీన్ మల్బరీ అండి, పెరిగినాయి బాగానే పెరిగినాయి. ఇదిగండి అంకుల్ దోసకాయలు చూపిస్తున్నారు చూడండి. అయ్యండి అటు వస్తున్నాను నేను. చూసారండి కాస్తున్నారు అంకులు. చూసారండి దోసకాయలు, పచ్చి దోసకాయ పచ్చడి చేసుకుంటే భలే ఉంటుంది తీయగా. అంకుల్ హార్వెస్ట్ చేస్తున్నారు. అదిగోండి ఇది పనస. నా దగ్గర పనస చెట్టు లేదా ఆంటీ మీ దగ్గర అని అడిగారు, ఉందండి. ఇది పనస, ఇది గ్రీన్ సంపెంగ, గ్రీన్ సంపెంగ. నా దగ్గర మూడు కుండీల్లో ఉన్నాయి గ్రీన్ సంపెంగ. ఇదిగోండి గ్రీన్ సంపెంగ, ఇది పనస, పనస చెట్టు. ఈ కింద ఆకాకర, ఆకాకర బాగా వస్తుంది. ఇట్లా కింద అన్నీ పెట్టుకున్నా నేను నేల మీద. ఇదిగోండి బొప్పాయి కింద, బొప్పాయి కూడా ఉందండి. నాకు రాత్రిపూట కూడా వచ్చి బొప్పాయి ఆకుల కోసం వస్తారు మా ఇంటికి. బొప్పాయిలో మేల్ ఫ్లవర్స్ బొప్పాయి ఉంటుంది, ఫిమేల్ ఉంటుంది, బైసెక్స్వెల్ ఉంటుంది. బొప్పాయిలు మూడు రకాలు ఉంటాయి. ఖర్జూరం మొక్క విత్తనంతో పెట్టిన చెట్టు ఖర్జూరం. ఇటు సైడ్ దబ్బ చెట్టు, సింహాచలం సంపెంగ రెండు ఉన్నాయి. పచ్చిమిరపకాయలు చూడండి ఎన్ని ఉన్నాయో, సమ్మర్ నుంచి కాస్తున్నాయండి, చాలా బాగా వస్తున్నాయి. చూసారా పచ్చిమిరపకాయలు బాగున్నాయి. మాకు ఎప్పుడు కావాలంటే అప్పుడు వచ్చి పచ్చిమిరపకాయలు కరేపాకు కోసుకెళ్తానండి. పచ్చిమిరపకాయలు బాగానే ఉన్నాయి. మొన్న మీకు ఈ డిప్పలో వాటర్ నిలిచినాయి అన్నాను కదా, తీసేసాను. ఇదిగోండి చూసారా గిన్ని మాలతి, అగ్నిపూల చెట్టు కూడా ఉంది నా దగ్గర. పైనాపిల్, స్ట్రాబెర్రీ గోవా, ఫాల్స, ఇక్కడ కమల కాయలు కాసినాయి. కమలకాయలు మూడు కాయలు ఉన్నాయి. ఎట్టయితే కుండీలో మామిడికాయ నిలబడిందండి, నిలబడింది, హ్యాపీ అనిపించింది. చూసారా బాగున్నాయి. దోసకాయలు అయితే మంచిగా వచ్చినాయి. ఇదిగోండి ఈరోజు హార్వెస్ట్ చేసినాయి దోసకాయలు, సీతాఫలం, దొండకాయలు కోసాను. చూసారండి దొండకాయలు ఇన్ని వచ్చినాయి, సీతాఫలాలు. అవి ఉడతలు కొట్టేస్తున్నాయి అని కోసుకుంటాకు వచ్చాం. దోసకాయలు రెండు కోసుకున్నాం చాలండి. కొంచెం ఇంకా ఫ్రిడ్జ్లో కొన్ని ఉన్నాయి దొండకాయలు, హ్యాపీగా రేపు పొద్దునకి కూరకు అయిపోతాయి. ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ రూపంలో తెలియజేయండి, తప్పకుండా అందరికీ రిప్లై ఇస్తాను. ఓకేనా అండి, ఉంటానండి, బై అండి.